దేశమంతా కర్ఫ్యూ వాతావరణం, 21 రోజులు లాక్డౌన్, జోబులో డబ్బులు ఉన్నవాళ్ళు 21 రోజులు ఉంటుందా లేదంటే మరొక 2 నెలలు పొడిగిస్తారో అని చెప్పి ఒక 3 నెలలకు సరిపడా సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఫ్రిడ్జులు నింపేస్తున్నారు, సంచులు నిండిపోతున్నాయి, ఇల్లంతా సరుకులతో నింపేసుకుంటున్నారు. ఓకే, అది ముందు జాగ్రత్త అని అనుకుందాం, అది తప్పు లేదు అని అనుకుందాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అటువంటి జాగ్రత్త తీసుకోవడంలో తప్పేమీ లేదు. జోబులో నోట్లు ఉన్నాయి, బ్యాంక్ కార్డుల్లో సొమ్ము ఉంది కదా అని గీక పారేసి కొనుగోలు చేసే శక్తి ఉంది కదా అని, షాపు దగ్గరని అలాగే ఒక పరపతి ఉంది కదా మనకి అని చెప్పి, కారు డిక్కీలో చోటు ఉంది కదా అని చెప్పి, బండి ముందు డిక్కీలో ఖాళీ ఉంది కదా అని చెప్పి సరుకులు నిండుగా తెచ్చుకొని మెండుగా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి ప్రతి ఒక్కరు, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరిని కించపరచడానికి అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే మన సమాజంలో నిరుపేదలు ఎంతమంది ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారో, ధనికులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం చూసుకుంటే గనక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ సంఖ్య అధికం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఈరోజు మన జోబులో 10 రూపాయలు ఉన్నాయి కదా అని మనం ఆ 10 రూపాయలకి ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసుకుని సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. కానీ ఆ 10 రూపాయలు కూడా లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికే చాలా సూపర్ బజార్ల దగ్గర, చాలా మార్కెట్లో క్యూలు కట్టుకొని నిలబడుతున్నారు, సంచులు పట్టుకొని రోడ్ల మీద నిలబడుతున్నారు. వాళ్ళ దగ్గర సంచులు ఫుల్గా నింపుకొని ఇంటికి వెళ్ళాలని ఎంతసేపు అయినా ఎదురు చూసి క్యూలో నిలబడుతున్నారు. ఆ క్యూలో నిలబడే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ వెనక ఎంతమంది క్యూ లైన్లో నుంచున్నారో మీకు కనిపిస్తుంది. అలాగే ఆ క్యూలో చిట్ట చివర కేవలం 5 రూపాయలకో 10 రూపాయలకో సంచి నిండా కూరగాయలు వస్తే పట్టుకెళ్దామని ఆశతో ఉన్న నిరుపేదలు చాలామంది మీ వెనక క్యూ లైన్లో నించున్నారు. ఒక్కసారి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే వాళ్ళది ప్రాణమే మనది ప్రాణమే. వాళ్ళు కూడా అభాగ్యులు ఒక రకంగా. వాళ్ళు తినలేని పరిస్థితి సాధారణంగా, ఇటువంటి పరిస్థితుల్లో కొనుక్కోలేని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడో సాయం చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మనం కొనేయడంలో, మన సంచి నింపేసుకోవడంలో, మన కారు డిక్కీ నింపేసుకోవడంలో, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జులు నింపేసుకోవడంలో చూపించే అత్యాశ ఏదైతే ఉందో, ఒక్కసారి ఆ అత్యాశ అమ్మేవాడికి దురాశను కూడా పెంచేస్తుంది. మన అత్యాశను చూసి అమ్మేవాడిలో ఒక దురాశ అనే ఒక కొత్త గుణం బయటకు వస్తుంది. 10 రూపాయలు అమ్మేసరికి 100 రూపాయలు అమ్ముతున్నాడు. అదే మనలో అత్యాశ తగ్గించుకుంటే 2 ప్రయోజనాలు, ఆ వెనకున్న నిరుపేదకి ఆ సరుకులు అందుతాయి, మనకి కూడా అదే ధరకి సరుకులు అందుతాయి. ఎందుకంటే ఇదేమి పెద్ద జాతీయ విపత్తు కాదు, ఇదేమి ప్రకృతి విపత్తు కాదు. ప్రకృతి కల్లోలం సృష్టించి పంటలు నాశనమైపోయి నిత్యావసర సరుకులు పండలేని పరిస్థితిలో, దొరకలేని పరిస్థితిలో ఇప్పుడు లేదు. కేవలం ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాల్సిన సమయం మాత్రమే ఇది. స్వీయ నియంత్రణ ఎవరికి వాళ్ళు తీసుకున్నప్పుడు ఎటువంటి మహమ్మారి వైరస్లైనా మన ధరికి చేరవు. ఇలాగా అధిక ధరలకు కొనుక్కునే దుర్భర పరిస్థితిని మనమే సృష్టించినట్లు కూడా అవ్వదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే వ్యాపారి ఆశ పెరుగుతుంది, కానీ వెనకాల ఉన్న ఆ అభాగ్యుడి సంగతి ఏంటి అనేది ఎవరు క్యూ లైన్లో ముందున్న వాళ్ళు ఎవరూ ఆలోచించట్లేదు. అంటే మన కొనుగోలు శక్తి ధరలను పెంచేస్తే, ఎంత అడిగితే అంత ఇచ్చేసి మనం కొనేస్తే సామాన్యుడి సంగతి ఏంటి, కొనుక్కోలేని వాడి పరిస్థితి ఏంటి? అంటే ఒకవేళ నిజంగా డబ్బున్న వాళ్ళు, ధనికులు ఎవరైతే ఉంటారో, మీరు ఇమీడియట్గా ఆ సరుకులు పోగేయకపోతే ఏం నష్టం వస్తుంది? ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 4 రోజులు, ఈ 4 రోజులు పచ్చడి మెతుకులు తిందాం, పెరిగేసుకొని తిని బతికేద్దాం, లేదంటే ఉన్న సరుకులను అందరం షేర్ చేసుకుందాం, నష్టమేంటి? ఇంతకన్నా విపత్కరమైన పరిస్థితులు, వరదలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చి విలయతాండవం చేసినప్పుడు, కూరగాయలు దొరకలేని పరిస్థితుల్లో మనమందరం ఏం చేసాం? అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మహా అయితే ఏమవుద్ది, మన పిల్లలకి బిర్యానీలు వండి పెట్టలేమేమో, ఈ టైంలో మంచి కూరేసి అన్నం పెట్టలేమేమో, కానీ ఈ సరుకులు కొంతమంది అత్యాశకు పోయి ఎక్కువ కొనేసి ఇంట్లో పెట్టుకోవాలనే అత్యాశ వ్యాపారస్తుల్లో ఒక దురాశను బయటికి తీసుకొచ్చి అభాగ్యులకి, నిరుపేదలకు సైతం ఆ సరుకులు అందక కేవలం డబ్బున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే ఈ సరుకులు చేరడంతో వాళ్ళు పస్తులున్న పరిస్థితి.
కనీసం వాళ్ళు గుప్పెడు బియ్యం కూడా దొరక్క అన్నం తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఒకసారి ఆలోచించండి. నేను ఇదేమీ ఎవరిని కించపరచడానికి చేయలేదు, డబ్బున్న వాళ్ళని అవమానించడానికి అస్సలు చేయలేదు, కానీ మానవతా దృక్పథంతో బయట పరిస్థితి ఏంటనేది నేను గత 2 రోజులుగా చూస్తున్నాను. కాబట్టి ఒక్కసారి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇదేమి రాజకీయ వీడియో కాదు, ఇది ఎవరిని కించపరచడం కాదు, ఈ వీడియో వల్ల ఎటువంటి లాభం నాకు వస్తుందని కూడా కాదు. వాస్తవానికి ఏంటంటే, వాస్తవం ప్రజల్లో ఒకవేళ గమనిస్తే నా వీడియో సారాంశం, ఒకవేళ మరి మీకు అర్థమయ్యే చెప్పానో లేదో నాకు తెలియదు, నా వీడియో యొక్క సారాంశం మీకు అర్థమైతే, మీలో ఒకవేళ మానవత్వం అనేది ఒకసారి పరిమళిస్తే గనక ఒకసారి ఆ దిశగా ఆలోచించండి. అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు, నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. వీలైతే వాళ్ళకి సాయం చేద్దాం ఏదో ఒక రూపంలో. మనం డబ్బులిచ్చి సాయం చేయక్కర్లేదు. మనకి కావలసిన సరుకులు మాత్రమే కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అక్కడ వదిలేసిన మిగిలిన సరుకులు అటువంటి అభాగ్యులు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తుడి దురాశను కూడా కట్టడి చేసినట్టు అవుతుంది. మనం ఇంటి నిండా సరుకులు నింపేసుకోవాలి అనే అత్యాశ అవతల వాడి దురాశకు కారణమవుతుంది. అలాగని ఎక్కువ తెచ్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు తెచ్చుకుంటాం, లేదంటే ఉల్లిపాయలు తెచ్చుకుంటాం, ఇంకేయో కూరగాయలు తెచ్చుకుంటాం, అన్నీ ఒకరోజు వండుకు తినేయలేం. అలాగని 20 రోజులు టమాటాలు ఉంటాయా అండి చెప్పండి? అవి ఖచ్చితంగా ఏదో రోజు కుళ్ళిపోతే మరి పడేసుకోవాల్సిందే. ఆ పడేసుకునేది ఏదో అక్కడే వదిలేస్తే ఇంకో కుటుంబం బతుకుద్ది. ఒక నిరుపేద కడుపు నిండా అన్నం తింటాడు. ఇప్పుడు బియ్యం తెచ్చేసుకుంటాం, ఓ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం, పురుగు పట్టి పాడైపోతాయి. చాలా వరకు ఎక్కువ అన్నం వండేసుకుంటే ఒకరోజు ఉంటుంది, నిలవ 2 రోజులు ఉంటుంది, 3వ రోజు ఆటోమేటిక్గా పాడైపోతుంది. సో ఇలాగా వస్తువులను పాడు చేయడం ఒక విషయం, అదే టైంలో వేరే వాళ్ళకి అందకుండా చేస్తున్నాము అనేది మరొక విషయం. ఒకసారి ఈ వీడియో కనుక అర్థమైతే కనుక ఇందులో అయినా తప్పులు ఉంటే క్షమించండి, కానీ ఒకసారి అందరూ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ దృక్పథంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.